విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల్ని ధ్వంసం చేయడానికి వెళ్లిన ప్రత్యేక బృందాలకు చుక్కలు చూపించారు స్థానికులు. జీ మాడుగుల మండలం బోయితిలి దగ్గర పోలీస్ వాహనాలపై దాడి చేశారు. పరివర్తన పేరుతో గంజాయి తోటల్ని ధ్వంసం చేయడానికి అధికారులు సిబ్బంది కలిసి దాదాపు 200 మంది వెళ్లారు. బోయితిలి దగ్గర వాహనాలను నిలిపి గంజాయి తోటలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులపై దాడికి దిగారు. సుమారు 40 మంది స్థానికులు రాళ్లు, కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. డ్రైవర్లను కొట్టి జీపులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో 20 జీపులకు చెందిన డ్రైవర్లు ప్రాణభయంతో వణికిపోయారు. మీరు ఒక పంచాయతీలో ఇంచుమించు 20-30 కాబట్టి మీ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టలేదు. నిజానికి మేము ఈ రోజు అయితే ఎక్కడైతే కాగా దాదాపు 100 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు అధికారులు. స్థానికుల నుంచి ప్రతిఘటన వంటి చిన్న చిన్న సంఘటనలు సాధారణమే అంటున్నారు ఎస్సీబీ ఉన్నతాధికారులు. 7 మండలాల్లో కనీసం 500 నుంచి 600 మంది ఇది చేస్తున్నారు. అర్థమైందా? 500 నుంచి 600 మంది మేము మరోవైపు ఏజెన్సీలో తోటల ధ్వంసంపై మావోయిస్టు పార్టీ ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ మొదటి నుంచి గంజాయి సాగుకు వ్యతిరేకమని, పోలీసులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. మండలాల్లో కనీసం 500 నుంచి 600 మంది ఇది చేస్తున్నారు. అర్థమైందా? 500 నుంచి 600 మంది మేమున్నామంటే మేము పట్టుకుని వచ్చే ఇప్పుడు మీలాంటి ఎవరైతే లేబర్ ఉంటున్నారో వాళ్ళకి ఎంతమంది ఉంటారు చూడండి. అంటే కనీసం ఒక 10, తక్కువ 10. ఇక్కడ మేము ఒక్క దగ్గర ఇది అంటున్నారు, ఇంకా ఇలాంటి దగ్గర 10 దగ్గర జరుగుతుంది. అంటే మీరు ఒక పంచాయతీలో ఇంచుమించు 20-30 కాబట్టి మీ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టలేదు. నిజానికి మేము ఈ రోజు అయితే ఎక్కడైతే ఇక్కడ కొడుతున్నారో ఇది